సో మీ ఫిల్మోగ్రఫీ ఉంటే లైక్ వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ యువర్ ఫిల్మోగ్రఫీ, బట్ అది ఒక పాకెట్స్ లో వెళ్ళి స్టక్ అవుతుంది సార్. అవును. సో యు హవ్ నాట్ హ్యాడ్ దిస్ లైక్ బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్. సో మీరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అప్పుడు కూడా అన్నారు లైక్ నేను రెగ్యులర్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఏది 100 కోట్ల సినిమా అయితే మనకు తెలియదు అని. సో డూ స్టిల్ స్టిక్ టు ద సేమ్ స్ట్రాటజీ? సేమ్ స్ట్రాటజీ స్టిక్ అవుతున్నారా లేకపోతే? డెఫినెట్లీ బ్రదర్, ఎందుకంటే నాకు తెలిసి ఆ బ్యాగేజ్ ఫస్ట్ బ్రెయిన్ లో పెట్టుకుంటే మనం సినిమా చేసేటప్పుడు హార్ట్ఫుల్ గా చేయలేము. ఇది చేస్తే అదవుద్ది, ఇది చేస్తే అదవుద్ది, లెక్కలేసుకుంటూ సినిమా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే సినిమాకి మనం న్యాయం చేయలేము. సో ఫస్ట్ డే మనం డైరెక్టర్కి ఎస్ చెప్పినప్పుడు ఒక అత్తకి ఎస్ చెప్తాం కదా, దానికి స్టిక్ అయ్యి పని చేసుకుంటూ వెళ్ళి రిజల్ట్ ఏందో క్యూరియస్గా కూర్చొని చూడాలి మనం కూడా. బట్ ఇది చేస్తే అది అవ్వుద్ది అని లెక్కేసుకొని వేసుకున్నా ఒక్కసారి వేసుకున్నది గ్యాంగ్స్కి అనుకున్నాం. ఆ ఒక్కసారి అనుకున్నందుకు చిన్న హట్ అయినందుకు తర్వాత రెండు మళ్ళీ ఇంకా జీవితంలో అనుకోవద్దు అనుకున్నాం. సో నేను కూడా ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇప్పుడు చేసేసిన కాపీ రెడీ అవుతుంది, యుఎస్ వెళ్ళిపోతుంది, క్యూబ్కి ఎక్కిస్తారు, నువ్వెట్లా చూస్తావు, నేను కూడా మీ అందరితో పాటు చూసి ఏమైతుందో ఐఎమ్ వెరీ క్యూరియస్, మీ లెక్కనే నేను క్యూరియస్ ఉన్నా అది నన్ను ఎంత సర్ప్రైజ్ చేస్తుంది అని. సో మనం ఎంటిమెంటెడ్ ఉంటే ఎంజాయ్ ఎక్కువ చేస్తాం సక్సెస్కి. అండ్ సినిమా ఐఎమ్ షూర్ యు ఆల్సో నో దిస్, థియేటర్ గోయింగ్ ఆడియన్స్ ఈజ్ లైక్ డిక్లైనింగ్ డ్రాస్టికలీ. సో మెకానిక్ రాకీ లైక్ హౌ హోప్ఫుల్ ఆర్ యూ, లేకపోతే ఏం చేయొచ్చు అంటారు, లైక్ హౌ డు వి డ్రా ఆడియన్స్ టు ది థియేటర్స్? ఇప్పుడు నాకు తెలిసి కొంచెం అంటే నా ప్రతి సినిమా ఏ సినిమాకి సోమవారం దాకా థియేటర్లు ఖాళీ, అంటే అట్లీస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ టచ్ వుడ్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ మండే వరకు ఎప్పుడు నేను ఖాళీ థియేటర్ చూడలేదు. ఓకే. అంటిల్ మండే నన్ను ఏ సినిమాకి నేను పార్కింగ్లు ఖాళీ అయిపోయిన సినిమా ఇప్పటివరకు నా కెరియర్లో ఒక సినిమా కూడా చూడలేదు, వెళ్ళిపోమాకే తప్ప. ఈ సినిమాకి నువ్వు కొత్తగా ఏం చేసినావు అంటే నేను పాత సినిమాలకు కూడా కొత్తగా ఏం చేద్దామని ఎప్పుడు ఏం ట్రై చేయలేదు. ఐఎమ్ ఆల్వేస్ బ్లెస్డ్ విత్ ఆడియన్స్ కమింగ్ టు థియేటర్ అండ్ ఎంకరేజింగ్ మీ అండ్ మై ఫిల్మ్స్. సో ఈ సినిమాకి కూడా ఈసారి నేను కొత్తగా ఏం చెప్పగలుగుతాను అంటే 7 PM వీఆర్ పుట్టింగ్ ప్రీమియర్స్, పెయిడ్ ప్రీమియర్స్ పెడుతున్నాము. సో అండ్ ఐ సా ద ఫిల్మ్, దిస్ ఇస్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. నిజంగా చూసి బాగాలేదు ఎవరని చెప్తే పోకండి సినిమాకి నెక్స్ట్ డే. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆ సిచ్యువేషన్ రాదని, ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ సిచ్యువేషన్ రాదని గట్టి నమ్మకం నా మీద, సినిమా మీద ప్లస్ నా డైరెక్టర్ మీద కూడా అంత నమ్మకం నాకు సార్. ఏంటి సార్ కాన్ఫిడెన్స్? చూసుకున్నా సినిమా అదే. నేను మొన్న కూడా చెప్పిన ప్రేమ గారి ఇంటర్వ్యూలో ఐఎమ్ ఆల్వేస్ ఓకే విత్ రివ్యూస్, ఒపీనియన్స్, క్రిటిసిజం. ఒక వెక్కిలి అనేది ఒకటి ఉంటుంది, ఒక వెక్కిరిచ్చిన టోన్లో ఒక అని చెప్పి చులకన చేసిన ఒక టోన్ ఉంటుంది చూసినా, ఐఎమ్ అగేన్స్ట్ దట్ టోన్. ఎందుకంటే మాకు పొద్దున్న లేస్తే సెట్ మీద వి సీ సో మెనీ సాడ్ ఫేసెస్. సాడ్ ఫేసెస్ అంటే పని చేసినందుకు కాదు, అలా 80 KV పార్లైట్ మూస్తున్నప్పుడు అటు భుజాలు వాసిపోయి సాయంత్రం దాకా అట్లా ఒక లైట్ మ్యాన్ కావచ్చు, ఒక 100 to 150 పీపుల్ రోజు ప్లేట్లు కడిగే దగ్గర, ప్రొడక్షన్ దగ్గర ఇట్స్ లైక్ ఎవ్రీడే పెళ్ళి అవుతున్నట్టే ఉంటుంది. అండ్ ప్రొడ్యూసర్ రేపు పొద్దున సినిమా రిజల్ట్ మైండ్లో లేకుండా రోజు హీస్ పేయింగ్ ఆల్ ఆఫ్ ద మూవీ వేజర్స్. సో ఇంతమంది కష్టపడుతుంది, యాక్చువల్లీ తెలవని వాళ్ళే అంత చులకన ముఖం పెట్టగలరు. సో ఆ వెక్కిలితనం అనేది ఒక్కటి కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది. We are always open for reviews, criticism, everything is fine. Okay. I ikkiricha tone unta chusna adu okati hurting anipistadi, danu kuda marchukuntaro marchukoro kuda malla mee ishtam. Meeku freedom of speech etlo undo cheppanike, meeru cheppindi nachaledu ani cheppe mee freedom of speech maaku kuda undi. Absolutely. Ante. Yeah. So So ippudu like maa constant ga vastundi sir, like em antaru సినిమా ఎందుకు చూడాలి ఎందుకు చూడాలి అంటే మోర్ దెన్ ద ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ బికమ్ అప్ ద టైమ్. సో టైం వేస్ట్ అవుతుంది, మాకు హెడ్ ఏక్ వస్తుంది అది ఇది అని చెప్పేసి. సో హౌ డు వి ట్యాకిల్ దిస్ అంటే ఇప్పుడు మనం ఏం చేసి, ఎందుకంటే కన్సిస్టెంట్గా ఇప్పుడు ఒక 3 మంత్స్ చూసుకుంటే 3 మంత్స్ ఒక సినిమా చూడడానికి, ఆర్ దేవర వాజ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్, అలాంటి స్పొరాటికల్గా ఒకటి రెండు సినిమాలు తీసేస్తే కన్సిస్టెంట్గా ఆడియన్స్ ఈస్ లూజింగ్ హోప్ అండ్ ఇంట్రెస్ట్. సో హౌ డు వి అర్థం కాలేదు ఎండింగ్ అర్థం కాలేదు బ్రదర్ ఏమంటారు, కన్సిస్టెంట్గా ఇంట్రెస్ట్ పోతుంది ఆడియన్స్కి థియేటర్కి రావడానికి? బికాస్ సిరీస్ ఆఫ్ ఫస్ట్ థింగ్ థియేటర్లో డిసప్పాయింట్మెంట్స్, నెక్స్ట్ ఓటీటీ థింగ్ ఈస్ ఆల్సో ఈస్ వెరీ క్విక్, లైక్ 2 weeks 3 weeks వచ్చేస్తున్నాయి. మీ సినిమా కూడా లాస్ట్ సినిమా 2 weeks వచ్చేసింది. సో దేర్ ఆర్ అదర్ రీజన్స్ ఫర్ దాట్. సో ఏం చెప్పి తీసుకురాగలుగుతాం థియేటర్కి ఆడియన్స్? నేను ఒకటి చెప్పాలా బ్రదర్, ఆడియన్స్ ఆర్ వాళ్ళకి ఎవరు సపోర్ట్ కోసం అయితే చూస్తలేరు వాళ్ళు, మమ్మల్ని ఎవరైనా హెల్ప్ చేయండి మేము థియేటర్ వెళ్ళడానికి అని. మనమే అవసరం లేని సర్వీస్ ఇస్తున్నాం వాళ్ళకి. ఏ ఆ సర్వీస్ అంటే ఏం చెప్తా, అవసరం ఉన్న సర్వీస్ రివ్యూస్ ఒప్పుకుంటా. అవసరం లేని సర్వీస్ ఏం తెలుసా, 2 నిమిషాల ట్రైలర్కి మనం అరగంట రివ్యూ ఇస్తాం చూడు.
సో థియేటర్కి పోవడానికి వాడికి టికెట్ కొనుక్కొని థియేటర్ వెళ్ళాలి కాబట్టి వాడికి ఓకే యు ఆర్ గివింగ్ రివ్యూ, నీ ఒపీనియన్ అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది నీ ఒపీనియన్ ఫాలో అయ్యి దేల్ వీడు చెప్పింది తింటే కొంచెం మనం థియేటర్కి పోయే దగ్గర నుండి బచాయిస్తాము లెట్స్ ఫాలో అయ్యమని ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఐ అగ్రి. ట్రైలర్ అనేది 2 నిమిషాలది, అది నీకు నాకు ప్రతి ఒక్కరికి ఫోన్లో ఉన్నది, అది డైరెక్ట్ ఆడు చూసుకోగలుగుతాడు ట్రైలర్. ఆ 2 నిమిషాల ట్రైలర్కి అరగంట రివ్యూ అవసరమా? వాడి రివ్యూ వాడు ఇచ్చుకోలేడు చూసుకొని ఆ ట్రైలర్, అది అనవసరం అంటున్నా. అండ్ సినిమా థియేటర్ కంటవా డిసప్పాయింట్ అవుతుర్రు, జనాలు బాధపడుతురు అని జనాలు ఇంత నీ అంత బాధపడైతే ఎవరు చెప్పలేదు. నో నో, మాకు వస్తుంది లైక్ దే సే ఇట్, దట్స్ వై ఐ యామ్ సేయింగ్ ఇట్. ఐ యామ్ నాట్ మేకింగ్ ఎక్కడ పెడుతురు సర్వే ఇది? కామెంట్స్, కామెంట్స్, లైవ్ చాట్ కామెంట్స్. కామెంట్స్ ని నువ్వు ప్రపంచం అనుకోలేవు. అంటే నా కామెంట్స్ ని నువ్వు ప్రపంచం అనుకోలేవు. ఏంటి సార్, వరల్డ్ ఇస్ బిగ్గర్ దెన్, వరల్డ్ ఇస్ బిగ్గర్ బిగ్గర్ దెన్ కామెంట్ బాక్స్. రియల్ ఓకే, ప్రపంచం చాలా పెద్దది బ్రదర్ కామెంట్ బాక్స్ కంటే. ఓకే, కామెంట్ బాక్స్ లో లేనోళ్ళు చాలా మంది పనులు చేసుకుంటూ బయట బిజీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అండ్ అందుకే మేము నెవర్ సా కామెంట్ ఆన్ గ్రౌండ్ వెళ్ళి ఆల్సో వి డు సర్వేస్ అండ్ ఆల్. ఆన్ గ్రౌండ్ వెళ్ళి వి డు సర్వేస్ అండ్ ఆల్. అదే ఏ లెవెల్ వెళ్ళావు నువ్వు? వెళ్ళే వరకు మాక్సిమం, అంటే వి ఆర్ సింగ్ ఇండివిజువల్స్ కాబట్టి మేము వెళ్ళే వరకు మీ మీ వీడియోలోనే మీకు మంచి సమాధానాలు చెప్పిన వాళ్ళు. అబ్సల్యూట్లీ, డెఫినెట్లీ. యా యా, మీ వీడియోలో మీకే మంచి సమాధానాలు పెడతాం కూడా. లైక్ వి కవర్ ఎవ్రీథింగ్. యా, నెగటివిటీ ఎందుకు వస్తుందనే ఒక అడిగారు. నేను అడిగినా, వాడు ఏమన్నాడు? మీ వల్లనే అన్నాడు. యా షూర్. సో అది కూడా మీరు చేసిన రీసెర్చ్ లో వచ్చిన ఆన్సర్ కదా. డెఫినెట్లీ, డెఫినెట్లీ, డెఫినెట్లీ. బట్ ఎక్స్ట్రీమ్ మాసెస్ లోకి మీరు కూడా వెళ్ళలే నన్ను అడిగితే. ఎక్స్ట్రీమ్ మాసెస్ అనే వేరే పార్క్ లో ఉండరు వాళ్ళు. అంటే మీ సినిమా అక్కడ వరకు వెళ్తుందా? వాళ్ళు పార్కులు ఉండరు. ఎక్స్ట్రీమ్ మాసెస్ అనేటోళ్ళు ఒక గల్లీలు ఉంటారు. నిజంగా ఒక మెకానిక్ షాప్కి పోయి టైర్ పంచర్ చేస్తున్నాడు. నేను వాడిని మైండ్ లో పెట్టుకుని ఆ టైంలోనే ఫలక్నామా తీసినప్పుడే చెప్పిన నేను ఆడి కోసం సినిమా తీస్తున్నాను. ఆడిన సినిమా చూసే ఆడిన సినిమా చూసాడు కాబట్టి ఈరోజు నేను తినే ప్రతి మెతుకు మీద నా సినిమా పేరు ఉంటుందని చెప్పుకుంటాను. ఎస్. సో మాసెస్ అంటే అది. సో ఫాలో అప్ సార్, అంటే మీరు ఆ మాసెస్కి వెళ్ళిరంట, మీ ఫాలోయింగ్ సినిమాలు ఆ మార్కెట్కి వెళ్తున్నాయా అని. సో దట్ వాజ్ మై క్వశ్చన్. సో నేను అక్కడ నుంచి వచ్చినానులే. సి బ్రదర్, నేను నిజంగా లెక్కలేసుకోలేదు. ఓకే, నేను సినిమా, నాకు సినిమా ఛాన్స్ ఉంటే చాలా అనుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. నన్ను ఒకసారి తెర మీద చూసుకుంటే నేను, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు సినిమా ఛాన్స్ వస్తే చాలా అనుకుని ఇండస్ట్రీకి వచ్చిన. అండ్ వాట్ ఐ హ్యావ్ రైట్ నో మేబీ ఫర్ యూ ఇట్ మైట్ బి నాట్ ఎ బిగ్గర్ సక్సెస్. నాకైతే నేను చాలా సక్సెస్ఫుల్ యాక్టర్ ఉన్నాను ఇప్పుడు. సో ఇది ఎక్కడికి పోతుంది అనేది, ఇది ఎంత దూరం పోతుంది అనేది నేను కూడా క్యూరియస్ ఉన్నా. కాకపోతే నేను ఇంకొకటి సక్సెస్ చూసి అబ్బా నేను ఇంకా పెద్దగా కావాలి కదా నిరాశ పడే అంత వయసు అయిపోలేదు నాకు. ఐఎమ్ 29 రైట్ నో, నేను ఎంత దూరం పోతానో చూద్దాం. యా, ఆల్ ది బెస్ట్. నో డిసప్పాయింట్మెంట్. నో నో, షూర్ షూర్.